ఒప్పందం కాదు మన పెద్దలు చెప్పినట్టు ఈ ఒప్పందం ఇటువంటి ఒప్పందాలు గతంలోనే గోదావరి నది జలాలపైన కట్టేటువంటి ప్రాజెక్టుల కోసం 1975లోనే ఒక ఒప్పందం జరిగింది ఆ తర్వాత 2012లో కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ఒప్పందాలు చేసుకున్నారు ఆ ఒప్పందాల ప్రకారం పెద్ద ఎత్తున తుమ్మడిహట్టు ప్రాణహిత నుంచి ఈ 7 జిల్లాలకు కూడినటువంటి ప్రాంతాలకు 160 టీఎంసీలతో 152 మీటర్ల ఎత్తుతో పెద్ద ఎత్తున నీళ్లను తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయోజనాల కోసం చేసుకున్నటువంటి ఒప్పందంలాగా లేదు ఇది తెలంగాణ ప్రాంతానికి చేసేటువంటి అతిపెద్ద నష్టం ఈ రోజు నువ్వు చేసేటువంటి ఒప్పందం శాశ్వతంగా తెలంగాణ రాష్ట్రానికి మీరు తలుపులు బంద్ చేస్తా ఉన్నారు ఇది అత్యంత ప్రమాదకరమైందని చెప్పి విషయాన్ని ప్రజలకు తెలియజెప్పడం కోసమే మేము ఈ కార్యక్రమం తీసుకున్నాం దీనికి సంబంధించిన సమాచారం మొత్తం కూడా భవిష్యత్తులో పాంప్లెట్ రూపేణా రకరకాలైనటువంటి సమాచార ప్రసార మాధ్యమాలు కూడా రాష్ట్ర ప్రజానికానికి తెలియజేస్తూ ఈ ఒప్పందాన్ని ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ స్నేహితులారా దీంట్లో పాల్గొన్నటువంటి మిగతా నాయకులకి అన్ని జిల్లాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ వాస్తవాన్ని ప్రజానికానికి తెలియజేస్తున్నందుకే కాంగ్రెస్ నాయకులకి శ్రేణులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు గోదావరి నదీ జలాలపైన ముఖ్యంగా ప్రాణహిత నదీ జలంపైన ఆ ప్రయోజనాలను కాపాడటం కోసం కాంగ్రెస్